అతిపెద్ద పారిశ్రామికవాడగా గుర్తింపు తెచ్చుకున్న విజయవాడ ఆటోనగర్ 275 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎంతో మంది కార్మికులకు ఉపాధిని అందిస్తోంది. వాహనాల తయారీ, మరమ్మతులు సహా వివిధ రకాల పరిశ్రమలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నాణానికి మరోవైపు చూస్తే ఆటోనగర్ ఏర్పడి 56 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. పనిచేసే క్రమంలో ఏ ప్రమాదం జరిగినా కార్మికులను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ సర్వజన ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి. దాంతో కార్మికుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 5 సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతున్నానండి. అయితే ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలితే ఇక్కడ హాస్పిటల్ ఒకటి ఏమి లేదండి. ఇటువరకు పర్వతం నేను సుభాష్ చంద్రబోస్ గారిది ఫ్రీ హాస్పిటల్ ఉండేది, అది కూడా ఈ మధ్యన నడవట్లేదండి. ఇప్పుడు ఏదైనా తగిలితే ఇన్ కేసు ఏదైనా కోసుకున్నా లేకపోతే కాలు కట్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ 2 కిలోమీటర్ల దారి ఉంది ఇక్కడ. దానివల్ల ఏంటంటే చాలా రక్తం పోయి పేషెంట్ పడిపోయే ప్రసక్తి వస్తుంది. అందుకని ఈ దగ్గరలో ఎక్కడన్నా సీఎం గారు ఇప్పుడు ప్రాథమిక వైద్య కేంద్రాలు అవి పెడుతున్నారు పల్లెటూరులో, ఈ చుట్టుపక్కల సోనవర్లో కూడా పెట్టాలని మేము కోరుకుంటాం. హాస్పిటల్ లేకపోవటం వల్ల చనిపోయిన బోల్డ్ ఉండదు. ఇక్కడేమో టైర్ కొడుతుంటే టైరు గాలి కొడుతుంటే టైర్ పేలిపోయి వెళ్ళి చెట్టు గుద్దుకుని ఒక 1.5 గంటలో చనిపోయాడు. పైనుంచి కూడా ఒక కుర్రోడు పడిపోయి అక్కడ చనిపోయాడు ఒకసారి ఒక 3 నెలల క్రితం. 100,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ 100,000 మంది కార్మికులకు కూడా ఏదన్నా ప్రమాదకరంగానే ఏదన్నా జరిగితే వాళ్ళు ప్రాణాలు కోల్పోవటమే కానీ ఎమ్మటనే కనుక వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి సదుపాయాలు కూడా ఇక్కడ ఏమి లేవు. ఏ కార్మికుడికైనా కూడా కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఏదైనా ఫైర్ అయినా అతనికి చాలా ఇబ్బందులు అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికి అతను కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఆటోనగర్ లో చిన్న మధ్యతరహా పరిశ్రమలన్నీ కలిపి సుమారు 3,000 వరకు ఉంటాయి. వాహనాల తయారీ, వెల్డింగ్, మెకానిక్, ఎలక్ట్రికల్ రంగాల్లో పనిచేసే క్రమంలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని కార్మికులు అంటున్నారు. ఆటోనగర్ పరిసరాల్లో ఆసుపత్రి అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా ఆటోనగర్ కార్మికుల సమస్య మాత్రం తీరడం లేదంటున్నారు. హాస్పిటల్ కానీ అలాంటిది ఎటువంటి ఉంటే చిన్న చిన్న ప్రథమ చికిత్స చేసుకుంటా ఆ కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఎన్ని హాస్పిటల్ పోయి లేకపోవడం వల్ల దూరంగా వెళ్ళిపోవడం కార్మికులు అందరూ చనిపోతున్నారు. దయచేసి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆటోనగర్లో సెంటర్లో నేరుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ పిహెచ్ని ఒకటి నిర్మించాలని కోరుతున్నా. ప్రజల ఆటోనగర్ కార్మికుల తరఫున కోరుకుంటున్నాను. చాలా నేను 40 సంవత్సరం వాళ్ళు చేస్తున్నా కానీ మనకి ఏదన్నా జరగరాన్ని కరెంట్ షాక్ కొట్టినా లేకపోతే ఏమన్నా ప్రమాదం తగిలినా ఏదన్నా దెబ్బ తగిలినా ఇక్కడ సదుపాయం దగ్గరగా అనేది మాకు హాస్పిటల్ అనేది లేదు. చాలా దూరం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి బట్టి 2 కిలోమీటర్లు ఉంది. ఈ లోపల కొంచెం ఏదైనా కాపాడాలన్నా కాపాడలేని పరిస్థితి. ప్రభుత్వం మా మీద ఏమన్నా దయదలిసి కొద్ది దగ్గరలో మాకు హాస్పిటల్లో పెడితే కొద్ది బాగుంటుందని మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సరైన సదుపాయాలు లేవు. ప్రభుత్వం వారు ఏదన్నా దాని మీద చర్య తీసుకొని మాకోసం ఆటనగారు ఒక హాస్పిటల్ పెడితే బాగుంటుంది. కాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. చేతులు ఇప్పుడు మెకానికిజం పని చేసేటప్పుడు చేయలేని అడుగుతూ కాళ్ళు చేతులు ఇది అవుతున్నాయి. ఇప్పుడు ఏదైనా జరిగినా కానీ దగ్గరలో సౌకర్యం అనేది లేదు. కొద్దిగా సౌకర్యం అనేది కల్పించాలని దగ్గరగా హాస్పిటల్ దగ్గరగా కావాలని కోరుకుంటున్నాను. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఈ ప్రాంతంలో లేకపోవడంతో కార్మికులందరూ అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తమకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆటోనగర్లో నిర్మించాలని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కోరుతున్నారు. కెమెరామెన్ సోమేశ్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ.